మోడల్ రమణ గారు ఈ రోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీలో భాగంగా సిటీ జాబ్ కమిటీ సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా విచ్చేసినటువంటి మహిళా సోదరి మణులకు అలాగే వివిధ సంఘాల నుంచి విచ్చేసినటువంటి పెద్దలకు పిల్లలకు అందరికీ కూడా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। అక్కడ కొండం బాలు లేసే టెంట్ 414 రోజులుగా నడుస్తా ఉంది। ఆ టెంట్ కేవలం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మిక సంఘాల పేరుతో నడుస్తా ఉంది। ఇక్కడ టెంట్ లో కూర్చున్నటువంటి గత సంవత్సర కాలంగా ఇందాక చెప్పినట్టుగా రిక్షా కార్మికుల దగ్గర నుంచి ఆటో కార్మికుల దగ్గర నుంచి బిల్డింగ్ వర్కర్స్ దగ్గర నుంచి సఫాయి వాళ్ళ దగ్గర నుంచి తోపుడు వాళ్ళ దగ్గర నుంచి అనేక బిల్డింగ్ వర్కర్స్ దగ్గర నుంచి చేతి ఉత్తులు చేస్తున్న అనేక మంది కార్మికులు ఈ టెంట్ లో కూర్చొని ఈ సంవత్సర కాలం కూర్చొని అందరికీ కూడా విశాఖ ఉక్కు కార్మికుల తరఫున జయజయపడుతూ ఉన్నాం। ఎందుకంటే వీరంతా కూడా స్టీల్ ప్లాంట్ మీద బతకడం లేదు। స్టీల్ ప్లాంట్ నష్టపోతే స్టీల్ ప్లాంట్ ప్రివేట్ అయిపోతే మన టెంట్ కు వచ్చే నష్టం లేదు। కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక దేవాలయం లాంటిది, ఇది అందరికి ఉపాధి ఇచ్చే కర్మాగారం, ఇది ఎంతో మంది పూర్వీకులు చేకల్లో తెచ్చుకున్న కర్మాగారం, ఇది ఈ కర్మాగారం ఆంధ్ర రాష్ట్రంలో అది విశాఖపట్నంలో ఉంది, మనందరికి గర్వకారణం, దీన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ చేసినటువంటి పోరాటాన్ని మేము అభినందించే హక్కు అయితే మాకు లేదు। ఎందుకంటే మేము పోరాటంలో భాగంగా ఉన్నాం కాబట్టి వారికి జయజయ మాత్రమే పలకమని చెప్పేసి తెలియజేస్తున్నాం మిత్రులారా। అయితే విశాఖ ఉక్కు ఆంధ్ర రక్తు ఎవడు రాక్కునేది ఎవడు అమ్మేది, ఎంతో మంది మహానుభావుల త్యాగాలతో విశాఖపట్నం శిల్పాన్ని సాధించుకున్నాం, విశాఖపట్నం శిల్పాన్ని తెలుగు వారి హక్కుగా భావిస్తా ఉన్నాం। ఈ కర్మాగారాన్ని 32 మంది ప్రాణత్యాగాలతో 67 మంది పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే 7 ఎంపీలు రాజీనామాలు చేస్తే ఆ రోజు ఇందిరాగాంధీ గారు అంగీకరించి విశాఖపట్నం శిల్పాన్ని శంకుస్థాపన చేసింది 70s లో। కానీ ఒక రూపాయి నిధులు ఇవ్వలేదు। మళ్ళా 1977లో జనతా గవర్నమెంట్ వచ్చే వరకు కూడా నిధులు కేటాయించకపోతే నిధుల కోసం కొట్లాడారు జనతా గవర్నమెంట్ లో। రోజు బీజూ పట్నాయక్ డబ్బులు ఇచ్చిన స్టీల్ ప్లాంట్ ఏర్పడేసి ప్రారంభమైంది। ఈ పోరాట నేపథ్యంలో వచ్చిన కర్మాగారం ఎన్నో పోరాటాలతో దీన్ని నిలబెట్టుకుంటూ వచ్చాం। 2000 సంవత్సరంలో బియ్య పరిమితంగా పోరాడి కంపెనీని ఆపుకోగలిగాం, 2012లో ఐపీఓ వ్యతిరేకంగా పోరాడాం దీన్ని ఆపుకోగలిగాం, 2018లో పోస్ట్మో వ్యతిరేకంగా పోరాడాం పోస్ట్మో తరిమి కొట్టాం, 2021లో ఈ రోజు షారీ సేవల విధంగా పోరాడుతా ఉన్నాం। పోరాటంతో వచ్చిన కర్మాగారం పోరాటంతో నిలబెట్టుకుంటూ వచ్చాం ఈ రోజు వరకు, భవిష్యత్తులో కూడా పోరాటంతో నిలబెట్టుకోవాలి। ఎందువల్లంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవాళ పొద్దున్న 6 గంటలకే ఉత్పత్తి చేసిన టర్నోవర్ 2,808 కోట్ల రూపాయల టర్నోవర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్। ఇది భారతదేశంలో ఎన్ని కంపెనీలు సాధించగలదు, తద్వారా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ఈ మార్చి 31 ఇవాళ తెల్లవారుజామున 6 గంటలకు కట్టిన ట్యాక్సెస్ 5,000 కోట్ల రూపాయలు, ఏ ఆదాని కట్టాడిన ట్యాక్సులు, ఏ అమ్మాని కట్టాడిన ట్యాక్సులు, సుమారు 1,000 కోట్ల రూపాయలు నగదు లాభాలు సాధించబోతా ఉంది ఈ ఆర్థిక సంవత్సరంలో। విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి ప్రతిరోజు 10 కోట్ల రూపాయల్ని ఉద్యోగుల శాలరీస్ రూపంలోనూ, కాంట్రాక్ట్ కార్మికుల శాలరీస్ రూపంలోనూ, సర్వీస్ ట్యాక్స్ రూపంలోనూ, ఇతర ట్యాక్సెస్ రూపంలోనూ, ఇతర ట్రాన్స్పోర్ట్ రూపంలోనూ రోజుకి 10 కోట్ల రూపాయలు విశాఖపట్నం మార్కెట్ లో వస్తా ఉంది। ఒకప్పుడు విశాఖపట్నం మార్కెట్ అనేది ఎక్కడుండదో మనకు తెలుసు। ఇవాళ విశాఖపట్నం మార్కెట్ తో పని లేకుండా గాజువాక మార్కెట్ లో అన్ని బ్రాంచ్ కూడా ఓపెన్ చేసేసారు, ఎందువల్ల డబ్బులు వస్తా ఉన్నాయి కాబట్టి ఈ 10 కోట్ల రూపాయలు ప్రతిరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి బయటికి రాకపోతే విశాఖపట్నం మార్కెట్ లోకి, విశాఖపట్నానికి కాంతి రూపురేఖలు ఉండవు, తగదాలు ఉండవు కాబట్టి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో అందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఈ రూపం మార్పడానికి కారణమైంది కాబట్టి ఈ ప్లాంట్ కాపాడుకోవడం మన బాధ్యత। అదే కాదు, ఇండస్ట్రియల్ ముఖ చిత్రంలో 260 ప్రభుత్వ పరిశ్రమలుండే భారతదేశంలో 260 ప్రభుత్వ పరిశ్రమల్లో ఆంధ్ర రాష్ట్రంలో 3 పరిశ్రమలు, 1 డ్రెడ్జింగ్ కార్పొరేషన్, 2 హిందుస్థాన్ షిప్ యార్డు, 3 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సైజ్ ఏంటో, హిందుస్థాన్ షిప్ యార్డ్ పరిస్థితి ఏంటో మీకు తెలుసు. ఏకైక స్టీల్ ప్లాంట్ రిజిస్టర్ ఆఫీసర్ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే. దాన్ని ఇవాళ అమ్మేస్తామంటే, మూసేస్తామంటే, ఎవడో కొనేస్తానంటే చూస్తూ కూడా సిద్ధంగా లేము. ఖచ్చితంగా ఎన్ని త్యాగాలతో వచ్చిన కర్మాగారాన్ని, ఎన్నో పోరాటాలతో వచ్చిన కర్మాగారాన్ని, మరిన్ని పోరాటాలతో, మరిన్ని త్యాగాలతో
कंपनी का मन मुझे रिक्वेस्ट मित्र अलाश्रीनिवास आधार एक्ड़ो ले गंगवर पोस्ट रूप में विशाखपन सिल्क बैक डोर उन्नी लगे अगर आधार प्रजो पेपर चूस विजयनगर जिले सारीपल शांड मैं जबरदस्ती लागे वाड़े कत्ला शांड मैं वाड़क तद्वारा राजकीय पल उपयोगी स्टील प्लांट मेनेजेंट नोटिस पंपी गुद्धन सोंत विशाखपन स्टील प्लांट जगेपेट लाइमस्टोन मैं बदल में गवर्नमेंट मैं इवा गर्भ में मैं सारीपल मैं वाटी गंसम प्रयत्न दी आलोचित अट्ला विशाखपन स्टील प्लांट नत्ता कट्टल तब वास्तव का विशाखपन स्टील प्लांट नीचे देश पारे नीरव मोडी की विजय माल्य की अरवे को एसआर स्टील प्लांट की पोस्टल स्टील प्लांट की अच्छी प्रभुत् आर पर्सेंट पर्सेंट वील की मन विशाखपन स्टील प्लांट पदना पर्सेंट वील अंदर आर पर्सेंट वील डबूल अला विशाखपन स्टील प्लांट की केंद्र प्रभुत्व आध्न एनडीसी पद मिन टन खचित रेट की आयोजन इप्चे रेडू चे विशाखपट स्टील प्लांट प्रति रोज पद को रूपये प्राफिट साधि पद इंटू मूड अरब मूड याबल रूपये मोटल कटे पार्लमेंट मेट मुझे मोड़ी चालेज इंत सत्ता कंपनी अम्मा दी व्यतिरेक प्रजु प्रत्येक विशाखपट जिला प्रजु पोरा खचिंग मन विजय साधिस्टा अड़क पेट अगनपूर नीचे अग्रेडिपाल वरक मनोहर पदवेल मंदा एवडो विशाखपन स्टील प्लांट विशाखपन एयरपोर्ट अड़क पड़ते रिकॉर्ड तप विशाखपन स्टील प्लांट रनमे मैं चालेज राणी कर्मागारण राणी पर्सन लेनी उशाखपन स्टील प्लांट का भारत कर्तव्य उसे दादी मेहमू पदों पदों पोराजेकू अवकाश धन्यवाद थैंक यू Welcome to our YouTube channel. Don't forget to like, subscribe, and share the videos.